हाई स्टूडेंट्स वेलकम टू अवर चैनल फिजिक्स इन तेलुगु ई रोजु मनम ई क्लास लो डिस्कस चेसे ट्रिक वच्चेसी नाना डिस्ट्रिब्यूशन आफ् चार्जेस आन प्लेट्स नाना ओके अयिते क्वेश्चन लो मीकु ए विधंगा इस्ताडंटे ई प्लेट्स इस्ताडु ई प्लेट पैन चार्ज एंत उन्नदंटे 3q उंदी ओके मोत्तम ओके ई प्लेट पैन 2q उन्नदी ఈ ప్లేట్ పైన మైనస్ క్యూ ఉన్నది ఓకేనా రైట్ బేటా అయితే క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఇగో ఈ సర్ఫేస్ పైన ఛార్జ్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది సెకండ్ పైన ఎంత థర్డ్ పైన ఎంత ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయింది అని చెప్పేసి క్వశ్చన్లో అడుగుతున్నాను ఓకేనా రైట్ సో ఇది సాల్వ్ చేయడానికి పక్కా నాకు తెలిసి ఒక 5 మినిట్స్ టైం పడుతుంది నాన్న ఓకేనా పెద్ద మెథడ్ ఉన్నది దీనికి ఓకేనా రైట్ బేటా సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసే ట్రిక్ తోని మీరు యూజ్ చేస్తే जस्ट 10 సెకండ్స్ సాల్వ్ చేయగలుగుతారు ఓకేనా రైట్ సో ఇక్కడ చూడండి సో నేను ట్రిక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక హోంవర్క్ ఓకే ఇగో ఇక్కడ ఈ ప్లేట్స్ ఉన్నాయి దీనిపైన ఛార్జెస్ ఉన్నాయి ఇక్కడ ఇగో ఈ సర్ఫేసెస్ పైన ఓకేనా మీరు ఛార్జ్ ఎంత ఉన్నదో కనుక్కోవాలి మీ అంతట మీరే ఓకేనా ట్రిక్ ఏంటో చూడండి నాన్న ఓకే రైట్ సో ద ఛార్జ్ ఆన్ ద లాస్ట్ సర్ఫేసెస్ ఓకే ఇక్కడ లాస్ట్ సర్ఫేసెస్ ओके चप्तान चूँगी द चार्ज डिस्ट्रिब्यूटेड द लास्ट सर्फेसेस इज इक्वल टू सम ऑफ द चार्जेस सम ऑफ चार्जेस 100% डिवाइडेड बाय 2 नाना गुर्तुपेट्टुकोंडी सम ऑफ द चार्जेस डिवाइडेड बाय 2 सम ऑफ द चार्जेस ऑन द ऑल द प्लेट्स नाना ओके ना इदि मोत्तम ऐड चेयंडी डिवाइडेड बाय 2 चेयंडी ओके सो मोत्तम ऐड चेस्ते 3 प्लस 2 5 5 माइनस 1 एंत 4 कदा రైట్ సో 4q బై 2 వచ్చింది ఎంత వచ్చింది 2q వచ్చింది కదా గుర్తుపెట్టుకోండి ఈ 2q ఏం చేయాలంటే మీరు లాస్ట్ సర్ఫేసెస్ పైనే వేయాలి ఒకటి లాస్ట్ సర్ఫేస్ అన్నా ఇగో ఇదొకటి ఇక ఫస్ట్ టైం లాస్ట్ అన్నట్టు ఓకేనా అయితే ఫస్ట్ అయితే వేసుకోండి ఇక్కడ ఈడ 2q ఈడ 2q కన్ఫర్మ్ అయిపోయింది ఓకేనా ఫస్ట్ సర్ఫేస్ పైన ఈడ 2q ఇగో ఈడ లాస్ట్కి 2q కన్ఫర్మ్ అయిపోయింది అంతేనా ఇప్పుడు మంచి అబ్జర్వ్ చేయండి దీనిపైన ఎంత ఉన్నది టోటల్గా 3q ఉన్నది ఈడ ఎంత ఉన్నది 2q ఇంకా ఎంత కావాలి క్యూ కావాలి అవునా కదా రైట్ అంటే ఈడ క్యూ ఉండాలన్నమాట ఓకేనా ఇది 2q ఇది క్యూ 2q ప్లస్ క్యూ 3q కరెక్ట్ అయిపోయి సెట్ అయిపోయింది కదా ఈడ క్యూ ఉందంటే పక్క ఈడ మాత్రము మైనస్ క్యూ ఏ ఉండాలి ఎందుకంటే ఈక్వల్ బట్ ఆపోజిట్ ఉండాలి అంతేనా రైట్ బెటర్ సో ఈడ ఎంత ఉండాలి మైనస్ క్యూ ఎందుకంటే లోపల ఈక్వల్ బట్ ఆపోజిట్ ఉండాలన్నమాట ఓకేనా రైట్ బేటా సో దీనిపైన 2q రావాలంటే ఈడ ఎంత ఉండాలి ఈ సర్ఫేస్ పైన 3q కదా సో 3q మైనస్ క్యూ ఎంత 2q అవునా రైట్ బేటా సో ఈడేమొచ్చింది 3q పెట్టాలి అంతేనా ఇవ్వ 3q మైనస్ క్యూ 2q కరెక్ట్ సెట్ అయిపోయింది ఈడ 3q ఉన్నది కాబట్టి ఈడ 100% ఎట్లా ఉండాలి నాన్న ఈక్వల్ బట్ ఆపోజిట్ ఉండాలి కదా మైనస్ 3q అయి ఉండాలి ఓకే మైనస్ 3q ఓకేనా ఎందుకంటే ఇక్కడ 3q ఉన్నది కాబట్టి ఇక్కడ మైనస్ 3q ఇక్కడ మైనస్ 3q ప్లస్ 2q ఎంత నాన్న మైనస్ క్యూ ఖతం వచ్చేసింది నాన్న ఓకేనా జస్ట్ ఒక 10 సెకండ్స్లో మీరు సాల్వ్ చేసేసారు అవునా రైట్ బేటా చలో ఇది హోంవర్క్ చేశానా రైట్ సో ఇది హోంవర్క్ చేయండి ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాన్న ఓకేనా ఉంటాను మరి చదువుకుంటూ ఉండండి బాయ్ బేటా